సినీ వాయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మాతో క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నా మిస్టర్ బి ఛానల్ వెల్కమ్ టు మండే టెస్ట్ గత శుక్రవారం తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక స్ట్రైట్ తెలుగు సినిమా అలాగే ఒక ఇంగ్లీష్ డబ్బింగ్ ఫిలిం అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చాయి పోతే ఆ రెండు సినిమాలకి కూడా బ్యాడ్ లక్ ఎదురైంది టఫ్ లక్ నే ఫేస్ చేశాయి అంతకు ముందు వారం భారీ తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది బాక్స్ ఆఫీస్ రన్ కు సంబంధించి ఆ సినిమా ఇంకా టాప్ ఫామ్ లోనే ఉంది అయినప్పటికీ మంచి వీకెండ్ ఉగాది పండగ హాలిడే ఉంది ఓవర్ ఫ్లోస్ అన్న కలిసి వస్తాయని ఆశపడ్డారు ఓవర్ ఫ్లోస్ కి ఎప్పుడు అవకాశం ఉంటది థియేటర్స్ చేతిలో ఉన్నప్పుడు ఇచ్చిన థియేటర్స్ నే వెనక్కి తీసుకున్నారు ఇంకెక్కడి ఓవర్ ఫ్లోస్ అసలుకే అసలు వచ్చింది ఫస్ట్ వీక్ చివరి రోజుల్లో ట్రిపుల్ ఆర్ మూవీ కాస్త స్లో అయినట్టు అనిపించింది కానీ పండగ రోజును చూసుకుంటే ఒక్కసారిగా డిమాండ్ విపరీతంగా పెరిగింది ఆ డిమాండ్ ని కంట్రోల్ చేయడానికి కొత్త సినిమాలకు ఇచ్చిన థియేటర్స్ ని అన్యాయంగా తీసేసుకున్నారు తప్పలేదు మరి అన్యాయం చేయాల్సి వచ్చింది ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే ఈ సినిమాలని చూడటానికి థియేటర్స్ కి జనం రావటం లేదు థియేటర్ రెంట్లు కూడా రాని పరిస్థితి అలాంటి టైంలో ఊపున్న సినిమాకి థియేటర్స్ ఇచ్చేస్తారు కొత్తగా రిలీజ్ అయిన ఏ సినిమాకైనా ఫస్ట్ వీకెండ్ చాలా కీలకం కానీ గత వారం రిలీజ్ అయిన సినిమాలకి ఫస్ట్ వీకెండ్ లో రన్నే లేకుండా పోయింది క్లియర్ గా చెప్పొచ్చు అది దారుణమైన బ్యాడ్ లక్ అందుకనే ఎవరో కూడా భారీ సినిమాలు బరిలోకి దిగుతున్నప్పుడు వారం ముందు వారం తర్వాత రిలీజ్ ని ప్లాన్ చేసుకోరు ఇలాంటి అన్యాయాలు జరుగుతాయని భారీ సినిమా బాక్స్ ఆఫీస్ బరిలో ఉన్నప్పుడు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏం చేయడానికి ఉండదు ఎందుకంటే భారీ సినిమా మీద భారీ రేంజ్ లోనే పెట్టుబడులు పెట్టుంటారు అవి వెనక్కి రావాలి అంటే ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ జరుగుతూనే ఉంటాయి కామన్ గా జరుగుతూనే ఉంటాయి అలా మిషన్ ఇంపాసిబుల్ మూవీకి దారుణమైన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర గడిచిన వీకెండ్ లో అని చెప్పాలి ఇంగ్లీష్ డబ్బింగ్ ఫిలిం మార్బియస్ ఆ సినిమాకు కూడా సోసో రెస్పాన్స్ కనిపించింది గడిచిన వీకెండ్ లో తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర మిషన్ ఇంపాసిబుల్ మూవీ మాత్రం కంప్లీట్ గా కొలాప్స్ అయిందనే చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ టైమ్ లో కాకుండా వేరేదైనా టైమ్ లో పోటీ తక్కువగా ఉన్న టైమ్ లో రిలీజ్ అయి ఉన్నట్టయితే కొంతలో కొంత బెటర్ గానే పెర్ఫామ్ చేస్తుండేది అంటే మిషన్ ఇంపాసిబుల్ మూవీ సూపర్ గా ఉంది అని కాదు భారీ మిస్టేక్లు ఉన్నాయి అయినప్పటికీ సినిమాలో కొంత ఎంటర్టైనింగ్ స్టఫ్ ఉంది దాని మూలంగా మామూలు రోజుల్లో అయితే ఎంతో కొంత కలెక్షన్స్ వచ్చిండేవి మరి ఎంత దారుణంగా ఉండేది కాదు పరిస్థితి ట్రిపుల్ ఆర్ మూవీకి సంబంధించి తెలుగు పబ్లిక్ లో గడిచిన వీకెండ్ లో ఒక రకమైన మేనియా నడిచింది వేరే సినిమాల గురించి పట్టించుకునే మూడ్ లో కూడా కనిపించలేదు తెలుగు ప్రేక్షకులు అలాంటి సిచ్యువేషన్ లో యావరేజ్ రిపోర్ట్స్ తెచ్చుకున్న సినిమా ఎలా సర్వైవ్ అవుద్ది బాక్సాఫీస్ దగ్గర దారుణంగా కొలాప్స్ అయింది చాలా చోట్ల సినిమాకి రిలీజ్ ఖర్చులు రాని పరిస్థితి మిషన్ ఇంపాసిబుల్ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది పోతే ఓపెనింగ్స్ మాత్రం వెరీ పూర్ గానే ఉన్నాయి కలెక్షన్స్ అని శనివారం నాడు ఆదివారం నాడు సినిమాని చాలా చోట్ల థియేటర్స్ నుంచి తీసేశారు మళ్ళీ సోమవారం నాడు థియేటర్స్ ఇచ్చారు ఎందుకు ఏముండదు ఉపయోగం ఆల్మోస్ట్ చాలా చోట్ల ఫస్ట్ రోజు తర్వాతే సినిమా బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయిపోయింది మండే రోజున థియేటర్స్ ఇస్తే మాత్రం ఏం ఉపయోగం ఉంటది మిషన్ ఇంపాసిబుల్ సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు నష్టాలు తప్పించుకోలేని పరిస్థితి నష్టం అనే మాట వినపడుతుంది అంటే సినిమా మండే డేస్ లో ఫెయిల్ అయిందనే కదా చెప్పుకోవాలి గడిచిన శుక్రవారం హిందీలో కూడా అటాక్ అనే సినిమా రిలీజ్ అయింది ఆ సినిమాని కూడా ట్రిపుల్ ఆర్ మూవీ మామూలుగా చావు దెబ్బలు కొట్టలేదు ఎత్తి కొదేసింది ఎగరేసి తన్నింది ట్రిపుల్ ఆర్ మూవీ మేనియాతో నిండా మునిగిపోయి ఉన్న హిందీ ప్రేక్షకులు అటాక్ మూవీని పట్టించుకున్నదే లేదు టోటల్ వీకెండ్ అంతా కూడాను హిందీలో మాస్ ప్రేక్షకులే కాదు మల్టీప్లెక్స్ ప్రేక్షకులే కాదు ఎవరు కూడా అటాక్ మూవీని ఎంకరేజ్ చేసే మూడ్ లో కనిపించలేదు అందుకనే సినిమా వీకెండ్ అంతా కూడా పూర్ కలెక్షన్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఒకప్పుడు రీజనల్ సినిమాలు అంటే ముఖ్యంగా సౌత్ ఇండియన్ మాస్ మసాలా ఎంటర్టైనర్స్ అంటే విపరీతమైన చిన్న చూపు బాలీవుడ్ కి ఇప్పుడు చూసుకుంటే సౌత్ ఎంటర్టైనర్స్ హిందీ బాక్స్ ఆఫీస్ ని శాసిస్తున్నాయి తెలుగు మాస్ ఎంటర్టైనర్స్ దెబ్బకి హిందీ సినిమాలు విలవెల్లాడుతున్నాయి డిసెంబర్ లో చూసుకుంటే పుష్ప మూవీ జోరు ముందు 83 మూవీ వెలా తెలబోయింది ట్రిపుల్ ఆర్ మూవీ రిలీజ్ టైం కి కాశ్మీరీ ఫైల్స్ హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర విపరీతమైన ఫామ్ లో ఉంది ట్రిపుల్ ఆర్ రిలీజ్ తర్వాత ఆ ఫామ్ తగ్గింది ఇక అటాక్ మూవీ విషయానికి వస్తే ఆ సినిమాకి సాలిడ్ దెబ్బ కొట్టింది ట్రిపుల్ ఆర్ మూవీ అటాక్ మూవీ ఇండియా మొత్తం మీద 3 రోజుల్లో టోటల్ గా 11 కోట్ల నెట్ మాత్రమే చూసింది ట్రిపుల్ ఆర్ మూవీ హిందీ వెర్షన్ వరకే హిందీ సర్కిల్స్ నుంచి 10 రోజుల వరకు ప్రతి రోజు
11 కోట్లకి తగ్గకుండా నెట్ చూసింది. అది ఆ రకంగా పడింది దెబ్బ. మండే రోజున అయితే అటాక్ మూవీకి ఇంకా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. సినిమాకి లాంగ్ రన్ కష్టమని హిందీ ప్రేక్షకులు సినిమాని రిజెక్ట్ చేశారని క్లియర్ గానే అర్థమైపోయింది. కొత్తగా రిలీజ్ అయిన సినిమాల పరిస్థితి అలా ఉంటే RRR మూవీ దిగ్విజయ జైత్ర యాత్ర 11వ రోజున కూడా ఘనంగానే కొనసాగింది అని చెప్పాలి. ముందు దండయాత్ర మొదలు పెట్టింది RRR మూవీ, తర్వాత ఆ దండయాత్ర కాస్త జైత్ర యాత్ర అయింది, తిరుగులేని జైత్ర యాత్ర. ఆ జైత్ర యాత్రలో భాగంగా RRR మూవీ చాలా లక్ష్యాలను ఛేదించింది, భారీ లక్ష్యాలను ఛేదించి అవతల పారేసింది. చాలా ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసేసుకుని ప్రాఫిట్ రన్ మొదలు పెట్టేసింది. మిగిలిన ఏరియాల్లో కూడా ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంటది, ఎందుకంటే మిగిలిన ఏరియాల్లో సినిమా వెరీ నియర్ టు బ్రేక్ ఈవెన్ ఉంది. సెకండ్ వీక్ కంప్లీట్ అయిపోయే లోపు ఖచ్చితంగా థర్డ్ వీకెండ్ కంప్లీట్ అయిపోయే లోపు అన్ని చోట్ల సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంటది, బ్రహ్మాండమైన లాభాలు తీసుకుంటది. నిజంగా బ్రహ్మాండమైన అద్భుతమైన బాక్స్ ఆఫీస్ రన్ ఇది. ఇలాంటి బాక్స్ ఆఫీస్ రన్ ని అరుదుగా చూస్తా ఉంటాం. పోతే ఇక నుంచి ఒక విషయానికి ఫిక్స్ అయిపోవచ్చు, రాజమౌళి సినిమా ఎప్పుడు వస్తే అప్పుడు ఇలాంటి అద్భుతమైన బాక్స్ ఆఫీస్ రన్ ని చూసే అవకాశం ఉంటది అని. RRR మూవీకి ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలుపుకుని జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కో లెక్క చెప్పారు. కొంతమంది 490 అన్నారు, కొంతమంది 500 అన్నారు, కొంతమంది 510 అన్నారు, ఇంకొంతమంది 520 కోట్లు అన్నారు. ఇప్పుడు RRR మూవీ అన్ని లెక్కలకి సాలిడ్ గానే సమాధానం చెప్పనుంది, ఎందుకంటే ఫుల్ రన్ లో సినిమా 550 కోట్లకు పైన షేర్ చూపెట్టనుంది. అన్ని చోట్ల సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంటది, అన్ని చోట్ల సినిమా బిజినెస్ తో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగానే లాభాలు పంచుద్ది, ప్రతి లెక్కకి సాలిడ్ గానే సమాధానం చెప్పుద్ది. లెక్కల్లో తేడా మూలంగా ప్రాఫిట్స్ రేంజ్ లో తేడా కనిపించవచ్చు, కానీ RRR మూవీ మూలంగా పలానా చోట నష్టం కనిపించింది అని చెప్పుకోవడానుకుండదు. తెలంగాణలో సినిమాకి బ్రేక్ ఈవెన్ అయిపోయింది, కేరళలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది, తమిళనాడులో నియర్ టు బ్రేక్ ఈవెన్ ఉంది, కర్ణాటకలో కూడా నియర్ టు బ్రేక్ ఈవెన్ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో కూడా కొన్ని లెక్కల ప్రకారం అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది, కొన్ని లెక్కల ప్రకారం ఇంకా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవ్వాలి, ఖచ్చితంగా అయిపోద్ది, అందులో డౌటే లేదు. లాస్ట్ వీక్ ఊపును బట్టే సినిమా మండే టెస్ట్ లో పాస్ అయిపోయింది, ఇప్పుడు అది కరెక్ట్ అని అర్థమవుతుంది అంతే. 11 రోజుల తర్వాత RRR మూవీ ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలుపుకుని టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ చూసుకుంటే 510 కోట్లు దాటిందని తెలుస్తుంది. సెకండ్ మండే రోజున RRR మూవీకి దాదాపు అన్ని చోట్ల 2 తెలుగు స్టేట్స్ లోను, హిందీలోను, కర్ణాటకలోను, ఓవర్సీస్ లో కూడా కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది. డ్రాప్ కనిపించినా ఇబ్బంది లేదు, ఎందుకంటే నడుస్తుంది ప్రాఫిట్స్ రన్ కాబట్టి. 11వ రోజున 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా RRR మూవీ రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ల షేర్ చూసుకుంటే అరౌండ్ 5 కోట్లు ఉంది. తెలంగాణలో సినిమా 11వ రోజున రిపోర్ట్ అయ్యే షేర్ తో 100 కోట్ల షేర్ క్లబ్ లోకి జాయిన్ అవుద్ది అనుకుంటే చిన్న మార్జిన్ తో ఆగింది. మంగళవారం నాడు రిపోర్ట్ అయిన కలెక్షన్లతో గ్రాండ్ గా సినిమా 100 కోట్ల షేర్ క్లబ్ లోకి జాయిన్ అయ్యింది. తెలంగాణ ఏరియా వరకు 100 కోట్ల షేర్ ఒక సినిమా చూడటం అనేది చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. 11 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ల షేర్ అరౌండ్ 238 కోట్లు దాటింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే RRR మూవీతో నిర్మాతల తర్వాత భారీగా లాభాలు తీసుకుంటుంది మాత్రం నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజ్ గారు. ప్రస్తుతానికైతే RRR మూవీ నుండి లాభాలు గట్టిగా తీసుకునే రేస్ లో దిల్ రాజు ముందున్నారు. మిగతా ఏరియాల్లో ఎవరెవరు ఏ రేంజ్ లో ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం ఉంటుందో 2-3 రోజుల్లో స్పష్టత వస్తుంది. RRR మూవీతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న ఆల్ పార్టీస్ సాలిడ్ గానే ప్రాఫిట్స్ తీసుకొని ఉన్నాయి. మళ్ళీ రాజమౌళి బ్రహ్మాండంగానే బ్లాక్ బాస్టర్ కొట్టారు. కంగ్రాచులేషన్స్ టు రాజమౌళి, కంగ్రాచులేషన్స్ టు యంగ్ టైగర్ జూనియర్ NTR, కంగ్రాచులేషన్స్ టు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ టోటల్ RRR మూవీ టీమ్. ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.